నమస్తే తాతాజీ గారు. నమస్తే. ఎందాక వచ్చింది నీ స్కూల్ బిల్డింగ్? మీకు తెలియదేమో తాతాజీ గారు, శంకుస్థాపన రాయికి గేదెలు వీపులు రుద్దుకుంటున్నాయి. బిల్డింగ్ ఫండ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి. మంచిని సాధించాలంటే శ్రమ తప్పదు కదా. అవి మీ పిచ్చి రోజులు. మీరు స్వతంత్రం కోసం లాఠీ దెబ్బలు, బూట్కాళ్ళ దెబ్బలు తిన్నారు, తుపాకులు నిద్రించారు. స్వతంత్రం వచ్చాక ఆఫీసర్ల లంచాల దెబ్బలు, రికమెండేషన్ దెబ్బలు, మంత్రుల కమిషన్ దెబ్బలు మేం తింటున్నాం. నిజం చెప్పేదా, అసలు తెల్లవాడు రోజులే బాగున్నాయి. భరత్, నాన్నగారి ఫోటోకు నమస్కారం చేసావా? ముందమ్మా తర్వాత నాన్న. భరత్, పాలు తీసు. అబ్బా, పాలు ఇష్టం లేదమ్మా. పాలు తాగకపోతే బలం ఎలా వస్తుంది? బలం ఎందుకు? ధైర్యం ఉంటే చాలుగా. ధైర్యానికి బలం తోడు. తాగు. తాతయ్య, రాత్రి నా దగ్గర పడుకోకుండా అమ్మ దగ్గర ఎందుకు పడుకున్నారా? మీ మీద కోపం వచ్చింది. ఎందుకు? మొన్న భారతదేశం అన్నపూర్ణ అని చెప్పారా? చెప్పాను. నేను మా మాస్టరు మన భారతదేశంలో 10 కోట్ల మంది తిండి లెక్క అల్లాడుతున్నారని చెప్పారు. పెద్దడివి అబ్దాలు చెప్పచ్చా? అదే ఇక్కడ కట్టుకోకండి. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది. ఇదిగో ఇక్కడ, దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడికని తగిలిందనుకో మనిషి చచ్చిపోతాడు. మర్చిపోయాను రా. అమ్మాయి యశోద, భరతని స్కూల్లో వదిలి పట్నం వెళ్ళొస్తాను. ఈ రోజు పెన్షన్ విషయంగా రమ్మన్నారు. మీ ఆరోగ్యం బాగుండలేదుగా మావయ్య గారు. అవునమ్మా, తాతయ్య రాత్రంతా దగ్గుతూనే ఉన్నారు. పోనీ భరతను తోడు తీసుకెళ్ళండి. స్కూల్ మానేశా? ఒక రోజే కదా తాతయ్య, 10 రోజుల పాఠాలు ఒక రోజులో చదువుకుంటా తెలుసా? ఆ తెల్లవాడి రోజుల్లో వీడి నాన్న కూడా నాతో వచ్చి ఉప్పు సత్యాగ్రహం చేస్తానని బాంబులు వేశాడు. బాబు, ఇది ఎన్నో అంతస్తు? 5వ అంతస్తు. నమస్కారం బాబు. వచ్చావా? నీ పెన్షన్ కోసం, నీ కొడుకు పెన్షన్ కోసం ఎన్నేళ్ళు తిరుగుతావు? పట్టుబదలవా విక్రమార్క? వచ్చే పెన్షన్తో మా ఊళ్ళో మంచినీళ్ళ బావి తవ్వించాలని నా ఆశ. అందుకే 8 సార్లు తిరుగుతున్నాను. ఇంకా నయం, ముసలోడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానలేదు. నీ పెన్షన్ కాగితాలు మొదటి అంతస్తులో గురునాథన్ దగ్గరనే వెళ్ళావు. నమస్కారం అండి. సిగరెట్ ఉందా? లేదండి. సిగరెట్ లేదు, పని మాత్రం కావాలి. నీ కాగితాలు నా దగ్గర లేవు. 4వ అంతస్తులో నాంచారా దగ్గర ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయని చెప్పారుగా? గవర్నమెంట్ కాగితాలు, మా ఇష్టం. ఆడుకుంటాం లేదంటే సరదాగా మున్సిపాలిటీ కుప్పలా పారేస్తాం. కుర్ర కుంక. బాబు, నా పెన్షన్ కాగితాలు. అమ్మా, కూల్డ్రింక్ తెప్పించమంటారేంటి? బాబు, పెన్షన్ కాగితాలు. అమ్మా, ఎంతో కష్టపడి మెట్లకి వచ్చారు, పిసిగించమంటారా కాళ్ళు? మా తాతకు సమాధానం చెప్పు. ఆవిడ గారు ఎవరనుకుంటున్నావు? మంత్రి గారి బామ్మర్ది తోడల్లుడు, తమ్ముడు గారి మేనబాబు గారు, ఇయ్యంకుడు గారు ఉంచుకున్న ఆవిడ. ఆవిడతో పని మీద వస్తే డిస్టర్బ్ చేస్తావేంటి? వెళ్ళు. మా తాతకంటే అది ఎక్కువ. ఎక్కడా మా తాత పెన్షన్ ఖాతాలు? ఎక్కడా? ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం, ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం, ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం, ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం. వాడిని కొట్టకండి బాబు, పసివాడు కొట్టకండి. వీడు పసివాడు కాదండి, తీవ్రవాది, విప్లవ. అవును, నా జోబులో బాగుంది. పర్యాల మా తాత పెన్షన్ కదా, తెలుస్తారా ఎవరా? జోబులు వెతకండి, నిజంగా బాగుందేమో. తీరా జేబు చిల్లుంది, బాంబు లేదు, ఇంకేదో తగిలింది. మీకు నమస్కారం చేస్తాను, నన్ను క్షమించి వాడిని వదిలేయండి. తప్పు చేసింది వాడు, క్షమాపణ చెప్పాల్సింది వాడే. చెప్పు భరత్. చెప్పను. చెప్తావా లేదా? చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, నవ్వుకో, నీ రూటే మార్చుకో. ఏరా, నువ్వు కూడా స్కూల్ ఎక్కువ వచ్చావా? సిగరెట్. ఏంట్రా, స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు, నీకేమైంది? వెలిగించు. నిన్న పట్నం ఆఫీసులో ఏదో గొడవ జరిగిందంటగా. తప్ప, నాకు ముక్కలే. కాసుకోండి బాబు, కాసుకోండి. పావలా కద్దా, రూపాయికి 2. అన్ని నాయే. ఏంట్రా చూపు, వెయిట్ అన్నాం.
ఇప్పుడు నువ్వు నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నావు చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు నా మనిషివి, నేను చెప్తే అది చేస్తావు చేస్తావు. మూడు వేస్తున్నావు 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 వేసేస్తున్నావు. మూడు పడింది, డబ్బులన్నీ నావే నావే. ఏయ్ కూలే గుట్టు, మీరు చేస్తున్న పని ఇదా? చెయ్యి. నువ్వు చెడిన కాక ఊళ్ళో వాళ్ళని కూడా చెడగొడతావా నిన్ను? ఇదిగో ఇక్కడ కొట్టమాక, ఇక్కడ చిన్న మీద ఉంటుంది, ఇదిగో ఇక్కడ నీ జంక్షన్ బాక్స్ ఉంటుంది. అక్కడ కానీ తగలేదు ఒక మనిషి చచ్చిపోతాడు. అంత మంచి కుటుంబంలో పుట్టి వెదా పళ్ళు చేసా కంటే నువ్వు చావడం మేలు. భరత్ వచ్చాడమ్మా? ప్రైవేట్ కెళ్ళి ఉంటాడు మామయ్య గారు. ఈసారి మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని 24 గంటలు చదువుతున్నాడు. ఆ పట్టుదలే కావాలమ్మా. వాడి మనసులోని విశ్వాసం, పట్టుదల వాడి కళ్ళల్లోనే కనిపిస్తోంది. చూసావా, వాడు పెద్దయ్యాక దేశమంతా వాడి పేరు వినిపించాలి. వినిపిస్తుంది వినిపిస్తుంది, మెధావ పనులు చేస్తూ ఉంటే. తాతాజీ గారు ఏం చెప్పమంటారు? మీ భరత్ స్కూల్కి వచ్చి 20 రోజులైంది, పైగా స్కూల్కి వచ్చే పిల్లల్ని తలబాగ కొడతానని బెదిరించి ఇదిగో చూడండి తెలుగు పుస్తకాల్లో ఏం చేశాడో. ఈ పని భరత్ చేశాడా? చూస్తే ఇంకా తెలుస్తాయి. ఇప్పుడు అదుపులో పెట్టుకోపోతే రేపు జీవితాంత ఏడవాలమ్మా. చెట్ల కింద చేరి బీడీలు తాగుతూ జూలు ఆడుతున్నాడు. నమస్కారం అండి. 2 రోజుల క్రితం ఇదేదో పళ్ళెం నా దగ్గర పెట్టి ఖర్చుల కోసం సొమ్మట్టుకెళ్ళాడండి. అది పళ్ళెం కాదు శెట్టి గారు, స్వాతంత్ర సమర యోధులు తాతాజీ గారికి ఇచ్చిన తామ్రపత్రం. యశోద, ఈ దేశం కోసం ఆస్తిని జీవితాన్ని నేను ప్రాణాల్ని నా కొడుకు త్యాగం చేశాం. అటువంటి వంశంలో పుట్టిన భరత్ నా తామ్రపత్రాన్ని తాకట్టు పెట్టాడు. వాడు గాంధీ కావాలని కోరుకున్నాను, కానీ ఘాట్సే కాకూడదు. నాది దేశభక్తుల వంశంగానే మిగిలిపోవాలి. దేశానికి గూండాలను, దోపిడీగాళ్లను అందించే వంశంగా మిగిలిపోవటానికి వీల్లేదు. అహింసతో తెచ్చుకున్న స్వరాజ్యాన్ని హింసతో నాశనం చేసే యువతరానికి నా మనవడు వారసుడు కావటానికి వీల్లేదు. వాడు భగత్ సింగ్ కావాలి, చంద్రశేఖర్ ఆజాద్ కావాలి, అల్లూరి నేత. భరత్ మీ తాత చచ్చిపోయాడు రా. మా సొమ్ము కాజేసి వెళ్తావా? మరి మా తాత ముసలోడు పోకుండా ఉంటాడా? ఆడు ఏదో ఈ రోజు నుంచి నువ్వు చచ్చావనుకుంటాను. నేను బ్రతికుంటేగానే కళ్ళు పడద్దు. లక్ష్మీదేవి, కుక్కను కొడితే రూపాయలు రాలతాయంటారు, అటువంటి కుక్కను ఒక్కదాన్ని ప్రసాదించు తల్లి. నా పెళ్ళాన్ని పెందలాడే పంపించేశావు, అది బ్రతుకుంటే ఆడపిల్లను కలిగి ఉండేది. ఆడపిల్ల పుడితే నేను అయిపోయేవాణ్ణి తల్లి, నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తే చాలు తల్లి. ఇదిగో ఈ కర్పూరమే కొబ్బరికాయ అనుకో తల్లి,
ఇదే అరటి పండు అనుకోదల్లి, ఇదే పులిహోర అనుకోదల్లి, ఇదే చక్కెర పొంగలి అనుకోదల్లి. హారతి ఎక్కువసేపు తిప్పితే కళ్ళు మండుతాయని ఆర్పేశాను తల్లి. అంతే తప్ప వేరే దురుద్దేశం లేదు తల్లి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద కటాక్షాన్ని మాత్రం తగ్గించొద్దు తల్లి. నా డబ్బు మీద చూపుపడ్డవాడి కళ్ళు పోవాలి తల్లి. చేతులు పడితే వాడికి పక్షవాతం రావాలి తల్లి. ఓం ఓ లక్ష్మి నా లక్ష్మి, నా లక్ష్మి ఓ లక్ష్మి. ఎదురుంటి వాడి లక్ష్మి ఎగురుకుంటూరా, పక్కింటి వాడి లక్ష్మి పరిగెత్తుకుంటూరా, అందరి ఇంట్లో లక్ష్మి నా ఇంటికిరా. అమ్మో దొంగతనం చేసావా? నీ జేబు నువ్వు కొట్టుకుంటే దొంగతనం ఎలా అవుతుంది? నాన్నకు తెలిస్తే లక్ష్మి అరిగి తరిగి అలిగిపోతుందని మీ అయ్య నోట్లు లెక్క పెట్టడు. కడప కర్నూలు అనంతపురం సమస్యల కంగారు పడకు. ఇదిగో నీళ్ళెవరి దగ్గరికి వెళ్ళు. నువ్వు కూడా పార్టీకి రాని. నేనా? సింగిల్ బీడి సింగిల్ టీ గాని నాకెందుకు చెప్పు. అదేం కుదరదు, నా బట్టలు వేసుకో. కొంచెం సెక్సీగా తయారు. సెక్సీగా అంటే డైరే బెటర్. అబ్బా ఉంది చైనా. నాకెందుకు? నమస్కారం. మేమంతా సూర్య ఫైవ్ స్టార్ హోటల్ పక్కన చాలా కాలంగా ఖాళీగా ఉన్న స్థలంలో గుడిసెలు వేసుకుని ఉంటున్నామమ్మా. కానీ హోటల్ పక్కనే మేము ఉంటే న్యూసెన్స్ గా ఉంటుందని మమ్మల్ని ఏపేటని చూస్తున్నారమ్మా. ఆ హోటల్ పార్ట్నర్స్ బిల్డర్ శ్రీపతి, అధికార పార్టీ మంత్రి సంతోషం, ప్రతిపక్ష నాయకుడు ఆవులయ్య. అవునా? అవునమ్మా, అందుకే భయపడుతున్నాం. భయపడేవాళ్ళు హక్కుల్ని సాధించలేరు. వాళ్ళు అంగబలం అర్ధబలం ఉన్నోళ్ళమ్మా. మీ కడుపు మంట వాటికంటే శక్తి గలదే. మా పత్రికతో మీ తరఫు నేను పోరాడతాను. మీకు జరుగుతున్న అన్యాయాలు, వాటి వెనుకున్న నాయకుల పేర్లు పేపర్ కెక్కిస్తాను. వాళ్ళ అధికారపు నిషద్ధించుతాను. నీ డప్పు సౌండ్ కు ఆల్ ఇండియా అదుర్స్, ఆల్ ఇండియా వణుక్స్. పేపర్ ను పట్టలం కట్టే శంఖం టైప్ లో ఊతే భం 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 సౌండ్ కాదు వచ్చేది, తుస్సు తుర్రు. పత్రికలనగా పొట్లములో కట్టుకున్నటకు కిలో 5 రూపాయల చొప్పున అమ్ముకున్నటకు పరికవచ్చును. వాటిని అడ్డం పెట్టుకుని చైతన్యం తెచ్చే రోజులు పోయాయి. ఒకప్పుడు ఫిరంగులు, కానీ ఇప్పుడు ఫ్రీగా రంగులు మారుస్తూ హెడ్లైన్ నాయకులు హెడ్డింగులు పెట్టి భజన చేస్తున్నారు. నీవి పిచ్చి ఆలోచనలో పత్రికల శక్తి నీకు తెలీదు. ప్రజా ఉద్యమాలకి ఊపిరి పోసేది పత్రిక. ప్రభుత్వాల్ని కూల్చాలన్నా, సింహాసనం ఎక్కించాలన్నా ఆ శక్తి ఈనాడు ఒక్క పేపర్కే ఉంది. ప్రజల్లో చైతన్య జ్వాలలు వెలిగించి విప్లవానికి మార్గం చూపేది పత్రిక. అబ్బో బంతి పువ్వు చెవులో పెట్టుకుని ఇప్పుడే బస్ దిగినడుగు చెప్పు. నీ పత్రిక ఏ సింహాసనం కదిలించింది? నీ పత్రికల కంటే ముందు ఈ దేశంలో భగవద్గీత, రామాయణం, ఖురాన్ లో ఉన్నాయి. వాటిని చదివి నిద్ర లేవని జనం ఇప్పుడు నీ పత్రికలకు నిద్రలేస్తారా? అరగంట సేపు అల్లూరి సీతారామరాజును గురించి విని ఆయన ఏ ఊరు ఎమ్మెల్యే అని అడిగే జనాన్ని పోని నిద్రపోని సంవత్సరాలుగా నిద్రపోని. నిద్రపోతున్నది జనం కాదు, నీలాంటి వాళ్ళు. తెలివిండి 10 మందిని ఒకటి చేసి దోపిడీ మీద దాడి చేయించే శక్తి ఉండి నిద్రపోతున్నారు. నీకు చేతనైతే నువ్వు నిద్రలే. వీళ్ళకు అండగా నిలబడు, వీళ్ళలో చైతన్యం తీసుకురా. అమ్మో డప్పు వాయింపుడు డగడంగడంగనక్క ఆపు పేపర్ పులి. నిద్రలేపేది బ్రతుకున్న వాళ్ళను గాని చచ్చిపోయిన వాళ్ళను కాదు. వీళ్ళలో ఒక్కడైనా ఎవడైనా బ్రతుకున్నాడా చైతన్యం తేవడానికి? ఎన్నికల వాగ్దానాలు విని ముద్రేసి మందేసి పడిపోతారు. ఇప్పుడు ఆ మందు మన ఆంధ్రాలో లేదనుకో, వెళ్లేది ఏ పార్టీ మీటింగ్ కో వారికే తెలియదు. 10 రూపాయల కిరాయి ఇస్తే చాలు లారీలు ఎక్కుతారు, పులిహోర పొట్టాలు చేతికిస్తే జై కొడతారు. బట్టతల మీద జుట్టు రప్పించగలం, తీవ్రవాదులకు బౌద్ధ మతం చెప్పగలం, నాస్తికుల చేత హరేరాం భజన చేయించగలం. అంతేగాని జీవితంలో వీళ్ళను బాగు చేయలేం, చచ్చినా బాగు చేయలేం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం తెలిసి నిద్రపోకుమా అడగడంగడంగనక్క. డాడీ డాడీ, ఏంటి హోల్లో పడుకుని పాడి కళ్ళు కంటున్నావా? కళ కలేనమ్మా, తాజ్మహల్ లేదు తాజ్మహల్. ఉన్నట్టుండి కూలిపోయింట, మళ్ళీ కట్టడానికి 320 కోట్ల కాంట్రాక్ట్ నాకు వచ్చిందమ్మా. కాంట్రాక్ట్ పేపర్ మీద సంతకం పెడుతున్నాను, మధ్యలో లేపేశావమ్మా. నీకెప్పుడు కాంట్రాక్ట్ లో గొడవే, కానీ కన్న కూతురు గొడవ అక్కర్లేదా? అర్థమైంది, నా చిట్టి తల్లికి పాకెట్ మనీ కావాలి అంతే కదా. అవతల బ్రిడ్జీలు కూలిపోతూ ఉండాలి, కానీ మీ డాడీ 2 చేతులతో సంపాదిస్తాడు, నువ్వు 2 చేతులతో ఖర్చు పెట్టు. ఇక బీరాతాల జీవులు తీసుకెళ్లి నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టు. హలో హలో, ఎవరు? నేనయ్యా, మంత్రి సంతోషాన్ని. సంతోషమా? ఫోన్లో ఏడుపు వినిపిస్తుందంటయ్యా. ఏడుపా వినిపించిందా? మున్సిపాలిటీ అంతా కంగారు, జిల్లా పరిషత్ అంతా దడ, నియోజకవర్గం అంతా ఏడుపు, ఇండియా అంతా చెమట. అంతే, శ్రీలంక అంత మెదడు కూడా లేనివాడికి అంతే. ఇగా రాజకీయాల్లో టోపీ పెట్టుకోవడానికి బొర్రుంటే చాలయ్యా. కామెడీల తర్వాత కానీ ఇవాళ పేపర్ చూసావా? మన హోటల్ పక్కన గొడిసెలు మన బతుకులు పేపర్లోకి ఎక్కినాయి. నీ ఫోటో నా ఫోటో మన ఆవులయ్య ఫోటో పెంట పేజీలో ఏసి ఏకి కొమ్మి కొలబొడిచారు. ఎవరా మ్యాటర్ రాసింది? ఎవరా? ఆ పేపర్ పిల్ల స్వాతి. పేపర్ చూసి పెద్ద మంత్రి ఫోన్ చేసి తిట్టిన తిట్లకే నా పంచి సినిగిపోయింది అనుకో. ఇదిగో
ఈ విషయం గబ్బు పట్టక ముందలే ఆ గుడిసెలు ఖాళీ చేయించకపోతే మనం గబ్బు పట్టిపోతాం. అబ్బా, రోడ్డకి ఫైటింగ్ చేయడానికి మనకు స్టేటస్ లెవెల్ ఏడిసింది కదా. అయ్యన్ని ఆలోచించేనయ్యా నీకు ఫోన్ చేస్తుందే. అపోజిషన్ లీడర్ ఆవులయ్యకి మంచి ఫ్రెండు, మనల్ని ఆదుకునే దమ్మున్నోడు ఆ ఖాళీగాడు ఒక్కడే.